అందరికీ నమస్కారం. ఒక దేశం అద్భుతంగా ఉండాలంటే ఆ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతంగా ఉండాలి. మరి మన దేశం ఎప్పటి వరకు ఎలా ఉందో తెలియదు, కానీ ఇకపై మాత్రం మన దేశం మారబోతుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో అద్భుతమైన మార్పులు కూడా తీసుకురాబోతున్నారు. మరి మన దగ్గర ఈ అద్భుతమైన మార్పులు ఏవైతే ఉన్నాయో అవేంటో ఇప్పుడు చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, 10+2 బోర్డ్ స్ట్రక్చర్ ఈజ్ డ్రాప్డ్. అంటే మనకింకా ఎస్ఎస్సి బోర్డ్ అండ్ ఇంటర్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఉండవు. మరి 10th అండ్ ఇంటర్ ఆ ప్లేసెస్లో న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అదే 5+3+3+4 ఫస్ట్ ఫేజ్, అంటే మొదటి దశ. దీంట్లో 5 ఇయర్స్, అంటే పిల్లలు ప్రీ ప్రైమరీ నుండి సెకండ్ క్లాస్ వరకు ఈ దశలోకి వస్తారు. సెకండ్ ఫేజ్ అంటే రెండో దశ. ఇందులో మనకి 3 సంవత్సరాలు ఉంటాయి. అంటే పిల్లలు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఈ కేటగిరీలోకి వస్తారు. 3rd ఫేజ్ 3rd దశ, ఇందులో మనకి 3 సంవత్సరాలు ఉంటాయి. ఆ 3 సంవత్సరాలు 6th, 7th, 8th క్లాస్. 4th దశ, ఇందులో 4 సంవత్సరాలు ఉంటాయి. అదే 9th, 10th, 11th, 12th. ఈ 4 కలిపి మనం హైయర్ ఎడ్యుకేషన్ అని కూడా అంటాం. అలానే 6th క్లాస్ నుంచి వొకేషనల్ కోర్సులు కూడా అవైలబుల్లోకి వస్తున్నాయి. అంటే ఈరోజు వాళ్ళు చదివేదాంతో పాటు ఒక కొత్త రకమైన స్కిల్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఒక కోర్స్ అనేది వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేసుకొని దీంతోపాటు అది కూడా ఒక స్కిల్ని పెంచుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఇక నుంచి ప్రోగ్రెస్ కార్డులో కేవలం సబ్జెక్ట్ మార్కులే కాకుండా వాళ్ళ నైపుణ్యానికి సంబంధించిన మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా స్కిల్ఫుల్గా తయారవుతాడు. మామూలుగా ఒక డిగ్రీ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు కొన్ని స్పెషల్ డిగ్రీస్లోనే మనం కావాల్సిన సబ్జెక్ట్స్ పిక్ చేసుకొని చదవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి అద్భుతమైన ఆప్షన్ని స్కూల్ లెవెల్లోనే ఇస్తున్నారు. అంటే 8th to 11th ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని అప్పటి నుంచే వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ స్కిల్స్ని అప్పటి నుంచే పెంచుకోవచ్చు. అలానే గ్రాడ్యుయేషన్లో కూడా ఒక అద్భుతమైన చేంజ్ తీసుకురావడం జరిగింది. అది మేజర్ సబ్జెక్ట్ అండ్ మైనర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైన్స్ స్టూడెంట్కి మేజర్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ అనుకుందాం. అదే ఒక మైనర్ సబ్జెక్టు, తనకి ఒకవేళ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి మ్యూజిక్ తీసుకోవచ్చు, ఒకవేళ డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి డ్యాన్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఒక గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే తన ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉందో దాంతోపాటు తన ప్యాషన్ని కూడా కంటిన్యూ చేసే ఒక అద్భుతమైన అవకాశం. ఎప్పటి వరకు మనందరికీ తెలుసు యూజీసీ వేరు, ఏఐసిటీ వేరు, ఈ రెండు కలిపి మెట్ చేసి ఒకే లైన్లోకి తీసుకురావడం జరిగింది. అలానే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు గవర్నమెంట్ యూనివర్సిటీస్కి, ఓపెన్ యూనివర్సిటీకి, డీమ్డ్ యూనివర్సిటీస్కి, అలానే ఒకేషనల్ యూనివర్సిటీకి, ఇలా మొత్తం అన్ని ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకే దాని మీదకి తీసుకొచ్చి అన్నిటికీ ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక గ్రేట్ స్టెప్. ఈరోజు మన చుట్టుపక్కల అన్నీ అప్డేట్ అవుతున్నాయి, మరి టీచర్స్ అప్డేట్ అవ్వకపోతే ఎలా? మరి ఆ టీచర్స్ అప్డేట్ అయ్యే విషయం కూడా, మరి మన కంట్రీ ఒకటైనప్పుడు మరి ట్రైనింగ్ అంతా కూడా ఒకటిగానే ఉండాలి. కాబట్టి ఈరోజు మనం రాబోయే టీచర్స్ ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో అది అద్భుతంగా ఇండియా వైడ్ సేమ్ టీచర్స్ ట్రైనింగ్ టీచర్స్కి అందించబోతున్నారు. ఎటువంటి గవర్నమెంట్ కూడా, అంటే ఏదైనా ఏ స్టేట్ గవర్నమెంట్కి కూడా అథారిటీస్ లేవు ఆ టీచర్స్ ట్రైనింగ్ మార్చడానికి. అలానే మన ఇండియన్ గవర్నమెంట్ బేసిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేయబోతుంది. అంటే బిలో 3 ఇయర్స్ పిల్లలకి, అలానే 3 to 6 ఇయర్స్ పిల్లలకి, వీళ్ళకి అంటే బిలో 3 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి అటువంటి బేసిక్ లెవెల్స్ ఎలా నేర్పించాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తుంది. అలానే 3 to 6 ఇయర్స్ ఈ ప్రీ ఏజ్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్స్లో, ప్రీ స్కూల్స్లో ఎటువంటి బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలో కూడా వాళ్ళకి అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తుంది. మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అంటే చదువుకునేటప్పుడు మనం చదువుతూ, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివారు, చదివిన తర్వాత ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత ఆ ఇయర్ స్కిప్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ నుంచి కంటిన్యూ చేయించండి. మరి ఇటువంటి ఎక్కడ బాగా పనికొస్తుంది అంటే ఎవరైతే నిజంగా చదువులో ఇంట్రెస్ట్ ఉన్నారో, లేకపోతే ఎవరికైతే నిజంగా చదువులో ఇంట్రెస్ట్ లేదో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే దీంట్లోనే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఇంకొక ఆపర్చునిటీ కూడా తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తే దాన్ని బేసిక్ లెవెల్ అని సర్టిఫికేట్ ఇస్తారు, అలానే సెకండ్ ఇయర్ చేస్తే అలానే డిప్లొమా లెవెల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు, అలానే ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకి కంప్లీట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసి డ్రాప్ అవుట్ అయ్యి
మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ చదువుకొని మళ్ళీ కూడా కంటిన్యూ చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో నిజంగా అద్భుతమైన సిస్టమ్. ఎందుకంటే అండి, ఈరోజు చదువు అనేది అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈరోజు పనులు చేసుకుంటూ ఎంతోమంది చదువుకునే వాళ్ళు, నైట్ అంతా నైట్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా కష్టపడి చదువుకునే వాళ్ళకి ఇది నిజంగా అద్భుతమైన ఆపర్చునిటీ. అలానే ఇప్పటి వరకు స్కూల్ పిల్లలు సంవత్సరానికి ఒక్కసారి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే పద్ధతి ఏంటంటే సెమిస్టర్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి, అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ రాయిపోతారు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అనే పేరుకే కానీ నిజంగా చూస్తే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు స్కూల్లో వీళ్ళు దాదాపు ఒక 40-50 ఎగ్జామ్స్ ముందే రాసేస్తారండి, రైట్? అది చిన్న చిన్న టెస్టులు కావచ్చు, డైలీ టెస్టులు కావచ్చు, యూనిట్ టెస్టులు కావచ్చు. ఇలా నాకు తెలిసి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొంచెం అలవాటు పడడానికి ఏమన్నా కొంత టైం పడుతుందేమో. బట్ మొత్తం మీద ఏంటంటే ఈ సెమిస్టర్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారో ఇంకొంచెం మనం వెయిట్ చేస్తే క్లారిటీగా తెలుస్తుంది. అండ్ అలానే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కూడా తగ్గించబోతున్నారు. ఆ సిలబస్ ఎందుకు తగ్గించబోతున్నారు అంటే, అసలు ఈరోజు మనం చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి అవసరం లేని చాలా చెత్త చదువుతున్నాం మనం. మరి అటువంటి వేస్టేజ్ని, అటువంటి చెత్తను అంతా తీసేసి కోర్ పార్ట్, ఒక సబ్జెక్ట్లో ఒక కోర్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోర్ ఏరియాని మాత్రమే దాంట్లో పెట్టి ఆ సబ్జెక్ట్ సిలబస్ అనేది కూడా తగ్గించడం జరుగుతుంది. ఫైనల్గా లాస్ట్ పాయింట్, అద్భుతమైన పాయింట్, అదేంటంటే ఇప్పటి వరకు మన వాళ్ళు మార్కులు 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 అని అసలు మనిషిలో మార్పు అనేది మర్చిపోయారు. ఎస్, ఈరోజు అటువంటి మార్పుని అద్భుతంగా తీసుకురావడానికి ఆ పాయింట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆ అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఇకపై ప్రతి స్కూల్లో ఉండే ప్రతి స్టూడెంట్కి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్ మీద మాత్రమే ఆ స్కూల్ అండ్ ఆ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఆ స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఫోకస్ చేయాలని చెప్పి అద్భుతమైన రూల్ తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ పాయింట్స్ అన్నీ కూడా సరిగ్గా కానీ అమలు కానైతే రాబోయే 10 సంవత్సరాల్లో నిజంగా ఇండియా 1లో ఉంటుంది. మరి ఈ అద్భుతమైన ఎడ్యుకేషనల్ పాయింట్స్ని, అద్భుతమైన మన మార్చిన ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.